మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతా ఉంటే, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే సిగ్గు కూడా లేకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడతారా? నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. 24 గంటలు ఆ తమ్ముడు మాట్లాడాడు యూనివర్సిటీ నుంచి, జై అమరావతి అంటే ఆయన సస్పెండ్ చేస్తారు. ఆ తమ్ముడు ఇప్పుడు చెప్పాడు, నా ఉద్యోగాలి గుండెలో నుంచి రావాలి, గట్టిగా ఇవ్వాలి, గట్టిగా చెప్పాలి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. పోరాటానికి సిద్ధంగా ఉన్నారా కాదా? ఇంకా ఎవరికైనా పెరిగితనం ఉందా? భయం ఉందా? భయపడతారా? ఈ ప్రాంతం తెనాలి, పోవాలి. ఎంతమందిని బలి తీసుకుంటారు? ఈ 37 కూడా ప్రభుత్వ హత్యలే. మీరు గాని గమ్మనుంటే మీరు ఏమాత్రం కూడా అమరావతిని మార్చమని, మారుస్తామని చెప్పకుండా ఉండుంటే ఒక్కరు కూడా అదిరిపోయేవాడు కాదు. దీనికి కారణం మీరు. అలాంటిది ఈరోజు మనం ఒకసారి చూస్తామంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఊరేగింపులు చేస్తున్నారు. నిన్న ఒక ఆయన ఊరేగింపు చేశాడు. ఎవరో అడిగారంటే గులాబీ పూ ఇచ్చి అమరావతిని తీసుకపోతే ఎట్లయని చెప్పారు. ఆయన పోతా ఉంటే ఆయన కూడా అడుక్కున్నాడు తప్ప ఎక్కడా దాడి చేయలేదు. ఆయన మీద కేసులు మళ్ళా ఏమని ఎదురుదిరిగి కేసులు ఎంతంటే, ఆ ఎంపీ ఆయన గొప్ప ఎంపీ ఈ ఏరియాల నుంచే. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.